ప్రొద్దుటూరుకు చెందిన శతావధాని నరాలరామరెడ్డికి తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనుంది. ఈ నెల 23న యూనివర్సిటీలో జరిగే కాన్వికేషన్లో ఈ గౌరవ డాక్టరేట్ని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అందుకోబోతున్నారు. 16 ఏళ్ల వయసులో అవధాన రంగంలోనికి ప్రవేశించి అవధాన ప్రక్రియలో కవిత్వాన్ని ప్రదర్శించి అందరి చేత ప్రశంసలు అందుకున్న నరాలరామరెడ్డికి ఎస్వీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడంపై పలువురు సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవధాన రంగంలో విశేష కృషి చేయడమే కాకుండా దేశ విదేశాల్లో వందల సంఖ్యలో అవధాన కార్యక్రమాలను మీటిగా నిర్వహించిన వ్యక్తిగా నరాలరామరెడ్డికి పేరుంది. 1965 నాటి నుంచి నేటి వరకు అవధాన రంగంలో ఉన్న నరాలరామరెడ్డి గాథా త్రిశతి, అవధాన సౌరభం, అనువాద మాధురి, కర్ణభారతం గ్రంథాలను రచించారు. ఎన్నో సాహితీ సంస్థలు, స్వచ్ఛంద సంఘాలు ఆయనకు అనేక బిరుదులు ప్రదానం చేశాయి. అవధాన సాహిత్యంలో విశేష కృషి చేసిన నరాలరామరెడ్డికి ఎస్వీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం ప్రొద్దుటూరుకే కాక రాయలసీమకే గర్వకారణమని సాహిత్యకారులు మూలే రామమునిరెడ్డి చెప్పారు. 23న జరిగే యూనివర్సిటీ కాన్వకేషన్కి ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె రాజారెడ్డి శతావధాని రామరెడ్డికి ఆహ్వానం పంపినట్లు ఆయన వివరించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఈ నెల 23వ తేదీ కాన్వకేషన్ చేస్తున్న సందర్భంగా అవధాన రంగంలో కృషి చేసిన నాకు డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ ఇస్తున్న సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను 1965 నుంచి 2018 వరకు అవధాన రంగంలో 53 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా కంటిన్యూగా అవధానాలు చేశాను. కేవలం ఆంధ్రదేశంలోనే కాకుండా చెన్నై, బెంగళూరు, జంషెడ్పూరు, ఢిల్లీ ఈ మొదలైనటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా అవధానాలు చేశాను. ఆంధ్ర, తెలంగాణ అన్ని ముఖ్య పట్టణాల్లో, నగరాల్లో నేను ఎన్నో అవధానాలు చేశాను. ఒక్క వెంకటేశ్వర యూనివర్సిటీలోనే 4 అవధానాలు చేశాను. 1971 రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి అధ్యక్షతన అప్పటి ఓల్డ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో, తర్వాత దివాకర్ల వెంకటావధాని గారి అధ్యక్షతన మరో సెనెట్ హాల్లో, మళ్ళీ జిఎన్ రెడ్డి ప్రొఫెసర్ గారి అధ్యక్షతన శ్రీనివాస్ ఆడిటోరియంలో, ఇప్పుడున్న కొత్త ఆడిటోరియం, తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ జరిగింది రజతోత్సవాలు. ఆ సందర్భంగా 81-82 అనుకుంటాను మహాకవి దాశరథి గారి అధ్యక్షతన కూడా శ్రీనివాస ఆడిటోరియంలో అవధానాలు చేశాను. అంటే దాదాపు ఒక ఆంధ్రదేశంలోనే కాకుండా ఆట, నాట, తాన వారి ఆహ్వానాలు అందుకొని 1992 నుంచి 2018 వరకు ఎన్నో అవధానాలు చేయడం జరిగింది. 10 సార్లు నేను అమెరికాకు వెళ్ళాను. వాళ్ళంతా ఆత్మీయంగా ఆహ్వానించారు. అక్కడ అష్టావధానాలు, అవధానాల మీద, సాహిత్యం మీద ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. ఈ అవధాన రంగంలో నేను చేసిన కృషికి గుర్తింపుగా వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ సంవత్సరం నాకు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వైస్ ఛాన్సలర్ రాజారెడ్డి గారు ఉత్తరం పంపించారు. వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంతకుముందు కడపలో ఉన్న మా గురుదేవులు మహాకవి పుట్టపర్తి నారాయణాచార్య గారు డాక్టరేట్ ఇచ్చారు. ఆ తర్వాత మన ప్రొద్దుటూరు పట్టణంలో ఇంతవరకు వెంకటేశ్వర యూనివర్సిటీ ఎవరికి డాక్టరేట్ ఇవ్వలేదు. అది అవధాన రంగంలో ఎప్పుడు ఇవ్వలేదు. ఇదే మొదటిసారిగా అవధాన రంగంలో నాకు ప్రకటించారు. అయితే సివి సుబ్బన్న గారు అనంతపురం యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీలో వారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చినట్లు నేను విన్నాను 4 సంవత్సరాల క్రిందట. కానీ వెంకటేశ్వర యూనివర్సిటీ మాత్రం మొదటిసారిగా అవధాన రంగంలో మన ప్రొద్దుటూరులో ఉన్న నాకు ఈ గౌరవ డాక్టరేట్ ఇస్తున్నది. ఈ నెల 23వ తేదీ ఉదయం 11:30 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా కస్తూరి రంగన్ కే ఎన్ఈపీ చైర్మన్ ఆయన ముఖ్య అతిథిగా సారథ్యం వహించినప్పుడు యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో నేను గౌరవ డాక్టరేట్ అందుకుంటున్నటువంటి శుభ సందర్భంగా మీ అందరినీ అభ్యర్థిస్తూ 23వ తేదీ గౌరవ డాక్టరేట్ సభ జయప్రదంగా జరగాలని
మీ అందరి శుభాకాంక్షలు కోరుకుంటున్నాను. ఈ డాక్టరేట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడంలో యూనివర్సిటీ అధికారులు అయినటువంటి వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె రాజారెడ్డి గారికి, ఇంకా మిగతా అధికారులకు అందరికీ, రెక్టార్ శ్రీకాంతరెడ్డి గారికి, ఇంకా దానికి దోహదం చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా హార్దిక ధన్యవాదాలు, కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను.